హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. నిన్న మనం ఒక వీడియో చేసాము, మోహన్ బాబు గారి ఇంట్లో చోరీ జరిగింది అనే టాపిక్ పైన చేసాము. నాగశ్రీను కూడా చాలా మంచిగా మాట్లాడారు, చాలా న్యూస్ ఛానల్లో వెళ్ళి అతనికి జరిగిన ప్రాబ్లం ఏంటో అనేది క్లీన్ అండ్ క్లారిటీగా చెప్పారు. జనాలందరూ కూడా నాగశ్రీను వైపే ఉన్నారు. ఇమ్మంది గారు కూడా నిన్న వీడియో చెప్పారు, అదే అంశం గురించి ఈరోజు మళ్ళీ డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు కూడా చెప్పారు, చాలా వరకు కామెంట్స్లో కూడా అంటున్నారు మీరు మోహన్ బాబు గారికి సపోర్ట్ ఇస్తున్నారా అంటున్నారు, ఎందుకు సార్? అది దానిపై మీరేం చెప్తారు? ఇది చిలికి చిలికి గాలిబాన్ అయ్యిందండి. ఈరోజు నిన్న నాగశ్రీను మాటలు విన్న తర్వాత నాగశ్రీను బాధ తెలుసుకున్న తర్వాత ఒక రకంగా మంచు మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ పంతాలు పోయి దీన్ని ఇంకా బిగుసుకునేలాగా చేసి రచ్చ ఎక్కడం అన్నది అది మంచిది కాదని నాకు అనిపించింది అన్నమాట. ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు, ఆయనకి ఏదో వివాహం ఒకటి, వికలాంగులైన పిల్లలు, వాళ్ళ అమ్మ కూడా ఇదేదో మైండ్ ఒక స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్లో ఉందని చెప్పి, తనకు ఉన్నటువంటి ఒక చిన్న ఇంటిని కూడా అమ్మేసుకున్నానని చెప్పేసి తన దయనీయమైన పరిస్థితిని చెప్పాడు. తన చేతిలో ఇప్పుడేమి చిల్లి గవ్వలేదు, డబ్బులకు కూడా చాలా టార్చర్ చూస్తున్నానని చెప్పాడు. అయితే ఇక్కడ ఈ వివాదం అన్నది కులం పేరుతో వచ్చింది కనుక యువతల వీళ్ళు మోహన్ బాబు విష్ణు వీళ్ళు బలవంతులు కనుక వాళ్ళు చేయాలనుకుంటే ఏమైనా చేస్తారు కనుక ఈ కులం కులస్తుల్ని కలుసుకొని ఏమో ఎప్పుడు ఏ ప్రమాదం నాకు ముంచుకొస్తుందో తెలీదు, ఇలా నన్ను తిట్టడమే కాకుండా నన్ను ఏం చేస్తారో భయంగా ఉందని ఆయన చెప్పుకోవడం జరిగింది. కులస్తులు అందరికి కూడా కొంచెం ఆవేశం కట్టలు తెంచుకుందన్నమాట. ఏదో కష్టపడి పనిచేస్తున్నట్టయితే ఆ కష్టపడి పనిచేసేవాడిని ఏడిపించడం ఏంటి, మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం ఏంటి, అమ్మనా బూతులు తిట్టడం ఏంటి, అది అమ్మి తుమ్మి తేల్చుకోవాల్సిందే, మోహన్ బాబు విష్ణు ఇద్దరు క్షమాపణలు చెప్పవలసిందే అని ఒక యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఇక్కడ వాళ్ళు చాలా ఓపెన్గా డెలిబరేట్గా చెప్పారన్నమాట. ఇప్పుడు మోహన్ బాబు మంచు విష్ణు ఏం చేస్తారన్నది చూడాలి. మోహన్ బాబు గారు లేదా మంచు విష్ణు గారు ఇద్దరిలో ఎవరైనా ఒకరు క్షమాపణ చెప్పినా ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఆగుతుంది మోస్ట్లీ, లేదంటే ఇది కొనసాగుతూనే ఉంటుంది. మోహన్ బాబు గారు ఆల్రెడీ చెప్పారు, ఆ రాజకీయానికి గుడ్ బై చెప్పేశారు, సినిమాలు చేసుకుంటా అన్నారు. సినిమాలు చేసుకుంటా అంటే మోస్ట్లీ కావాల్సింది సినిమాకి. సన్ ఆఫ్ ఇండియాలో కూడా ఇతనే వర్క్ చేశారంట, నాగశ్రీనే వర్క్ చేశారంట హెయిర్ డ్రెసర్గా. అండ్ మోహన్ బాబు విష్ణు సమాధానం చెప్తారా చెప్పరా, క్షమాపణలు చెప్తారా చెప్పరా, ఏ కారణం చెత్తిట్టామని చెప్తారు? ఇది వాళ్ళ వెర్షన్, వాళ్ళ మేనేజర్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఆయనకేదో కొంచెం ఆనందం అవుతున్నా లేకపోతే ఏదైనా కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నా ఇలాగ ఏడిపిస్తుంటాడు, సరదాగా మాట్లాడుతుంటాడు అని ఆ మేనేజర్ చెప్పాడన్నమాట. సరదాగా మాట్లాడుతుంటాడు అండి, సరదాగా మాట్లాడుతూ ఏడిపించాడు కదా, నేను లిటరల్గా ఏడుస్తున్నాను, ఫిజికల్గా ఏడుస్తున్నాను నేను. ఏడుస్తుంటే అమ్మనా బూతులు తిట్టాడు, ఆ అమ్మనా బూతులు తిట్టడమే కాకుండా కులం పేరుతో నన్ను నానా బూతులు తిట్టాడని చెప్పేసి నాగశ్రీని చెప్తున్నాడన్నమాట. సో ఎందుకు తిట్టాడు, ఏ కారణం చేత తిట్టాడు, ఏ పరిస్థితులు ఆ చేత ఆ విధంగా కులం తాలూకు ప్రసక్తిని తీసుకొచ్చాయి, అందువలన జరిగింది ఆయనకి మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయనే కాకుండా ఆయన వెనక ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ వర్గం అందరికి కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే వాళ్ళే అంటున్నారు దీనికి క్షమాపణ చెప్పకపోయినట్టయితే ఇంటిని ముట్టడిస్తూ ఉంటున్నారు. దీనికి సహజంగా కులం ప్రసక్తి వచ్చిన తర్వాత కులస్తులందరూ ఏకమైన తర్వాత వాళ్ళకి మనం ఏం చెప్పలేము, వాళ్ళ సమాధానం చెప్పాలంటే చాలా క్షమాపణ తప్ప ఇంకో మార్గం లేదు. సర్లేండి చెప్తానులే సారీ పుండంటే వాళ్ళు పూరు మాట. కానీ ఇక్కడ వీళ్ళు బిగుసుకునే విధంగా వివాదం బిగుసుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. ఏదో సామరస్యంగా పోతే బాగున్ను, సామరస్యంగా పోకుండా ఈ వివాదాన్ని ఇంకా గట్టిపరిచారు కనుక ఈ సాయంత్రంలోగా వాళ్ళు వస్తారు.
ముట్టడిస్తారు. సార్, ఇప్పుడు కులంపై ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరూ ఇబ్బందులు పడ్డారు. దూసుకెళ్తా లేకపోతే దేనికైనా రెడీ. ఏదో సినిమాలో బ్రాహ్మిన్స్ మీద ఏమో చాలా నీచంగా మాట్లాడారు. వాళ్ళందరూ క్షమాపణ చెప్పంటే క్షమాపణ చెప్పంపు అన్నారు. బ్రాహ్మణులు వస్తే బ్రాహ్మణులు కొట్టే అంత పని చేశారు. కనుక రేపు పొద్దున్న నాయి బ్రాహ్మణ్స్ని కూడా కొడతారా, అంటే చేయి చేసుకుంటారా, అంటే ఇది రాజకీయంతో లేకపోతే ఆయనకున్నటువంటి హోదాతో ఏమైనా దీన్ని కామప్ చేస్తారా, ఏమిటో ఆయన ఉద్దేశం ఏమిటో తెలియటం లేదు. మన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు వాళ్ళ దగ్గర నుంచి ఏమి రెస్పాన్స్ రావటం లేదు కదా, సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ రెస్పాన్స్ ఉంటే బాగుండు. సరేనండి, మేము అబ్బాయి మా దగ్గరే పనిచేశారు కదా, మా పిల్లల్లో చూసుకున్నాం, రమ్మండి రమ్మనండి, మేము క్షమాపణ చెప్పేస్తామంటే గొడవ లేదు కదా. కానీ వాళ్ళు ఏం మాట్లాడటం లేదు కదా. అంటే వినిపిస్తున్న వార్తలు ఏంటంటే సార్, దీని వెనుక కూడా ఎవరో హస్తం ఉంది నడిపిస్తున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి. నాగశ్రీను వెనుక ఎవరో ఉండి నడుపుతున్నారు ఈ వ్యవహారం అంతా అని కూడా చక్కర్లు కొడుతుంది వార్తలు. ముఖ్యంగా మోహన్ బాబు మీద ఎవరు మంచు విష్ణు మీద ఎక్కువ ట్రోల్ అవడానికి కారణం అదే అండి. ఊరికి అకారణంగా వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళే ఘోరంతలను కొండంతలు చేస్తారు, దాన్ని భూతద్ధంలో చూపిస్తారు, భూత అర్థం వచ్చేలా చేసుకుంటారు. అది పెద్ద నాన్ సెన్స్ అయిపోతుంది అన్నమాట. ఒక వివాదం వాళ్ళే కుక్కుడు వివాదం అన్నమాట, వాళ్ళు వంటకం సాగిస్తారన్నమాట. ఇలా కానీ వివాదం చేసుకున్నట్టయితే వాళ్ళు మంచి మైలేజ్ వస్తుందని ఆలోచన ఏమిటో తెలియదు. అంతేగాని ఎవరుంటారండి వాళ్ళు వెనక? నాగశ్రీ అయినా ఉన్నవాళ్ళు ఎవరున్నా, నాగశ్రీని వెనక ఉన్నవాళ్ళు ఎవరుంటారండి? ఎవరు ఉండరు. నాగశ్రీనికి ఏంటంటే వీళ్ళు కొడతారు లేకపోతే బాగా చిదగొట్టేస్తారు, చావగొట్టేస్తారని భయం తప్ప ఇందులో బాగా ఆలోచిస్తే ఏముంది, ఏమి లేదు. అది సార్, నిన్న ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఎవరో మేనేజర్ కావచ్చు, ఎవరో మాట్లాడుతున్నారు నాగశ్రీతో, ఆడియో మొత్తం కూడా వైరల్ అవుతుంది. అందులో ఏమంటున్నారు మేనేజర్ గారు, మోహన్ బాబు గారు ఇలానే సరదాగా మాట్లాడుతుంటారు, నువ్వేంటి నీకంటే మనకి రామనాయుడు గారిని కూడా అలానే అన్నారు, రామోజీరావు గారిని అలానే అన్నారు, కేసీఆర్ గారిని కూడా అలానే అన్నారు, అలా అలా టీస్ చేస్తూ ఉంటారు, నువ్వు వాళ్ళకన్నా గొప్పనా వాళ్ళకన్నా ఎక్కువనా అని అంటున్నారు. ఆ మేనేజర్ మాట్లాడిన మాటలు శుద్ధ తప్పండి. ఎందుకంటే మనిషి పగరుబోతనంగా మాట్లాడడం అన్నది సహజం అని ఎలా చెప్తారండి వాళ్ళు? రామోజీరావు స్థాయి ఏమిటి, మోహన్ బాబు స్థాయి ఏంటండి? ఎన్టీ రామారావు గారు ఒకవేళ మోహన్ బాబు రామోజీరావు గారిని అని ఉంటే ఎన్టీ రామారావు గారి స్థాయి ఏమిటి, మోహన్ బాబు స్థాయి ఏమిటండి? ఒకవేళ మోహన్ బాబు ఎన్టీ రామారావు గారిని అని ఉంటే నిలబడే స్థాయి ఉందండి. ఇప్పుడు నాగేశ్వరరావుని అన్నందుకు నాగేశ్వరరావు ఎంత అంటే నాగేశ్వరరావు గారు అన్నానండి, మనం కూడా పొరపాటు చేయకూడదు, సారీ రిపీట్. ఒకవేళ నాగేశ్వరరావు గారిని ఒక మాట అన్నారనుకోండి, మరి నాగేశ్వరరావు గారు రిటైర్డ్ ఎలాగిచ్చారో తెలుసు కదా, పంపించాడు కదండి, అది ఏదో మాట్లాడుతుంటాడని చెప్పారు. ఇంకంతకంటే ఇన్సల్ట్ ఏ ఉంది? కనుక ఎవరు ఉండరండి ఈయన తాలూకు. ఆ మేనేజర్ ఎవరు, ఆయన పిచ్చాడు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అంటే మా మేనేజర్ మా మోహన్ బాబు గారికి మా మోహన్ బాబు గారికి ఎవరినైనా తేలిక చేసి మాట్లాడడం అలవాటు, అందువల్ల ఇలా వ్యంగ్యంగా మాట్లాడతారు, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం మాట ఇది. సార్, నెటిజన్స్ అందరూ కూడా నాగశ్రీను వైపే ఉన్నారు. అవును, వాళ్ళు కూడా మోహన్ బాబు గారు కావచ్చు, విష్ణు గారు కావచ్చు, క్షమాపణ చెప్పాలి అని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు. అవును, క్షమాపణ చెప్తారా? అసలు గలభ జరుగుతుందండి, గొడవ జరుగుతుందండి. తప్పకుండా నాయి బ్రాహ్మిన్స్ మంచు విష్ణు ఇంటిని ముట్టడిస్తారు. తర్వాత ఏం జరుగుతుందో మనం వెయిట్ చేసి చూడవలసిందే. కానీ నాయి బ్రాహ్మిన్స్ మాత్రం మంచు విష్ణు మోహన్ బాబు తాలూకు ఇంటిని మాత్రం క్షమాపణ చెప్పమని ముట్టడిస్తారు. క్షమాపణ చెప్తే అయిపోతుంది సార్, సింపుల్గా అయిపోతుంది. ఆల్రెడీ ఆడియో దాంట్లో కూడా అడిగారు, ఇప్పుడు ఏంటి మోహన్ బాబు గారు లేదా విష్ణు గారు నీకు సారీ చెప్పాలా? లేదండి, లేదు, కావాలంటే నేనే సారీ చెప్తానని వారు అంటున్నారు. ఆయన తెలుగుగా మాట్లాడుతున్నాడు అండి, నాగశ్రీను తెలుగుగా మాట్లాడుతున్నాడు. గనక ఇది ఏది ఎంకి పెళ్ళి చావు నా సుబ్బు చావుకు వచ్చిందని చెప్పి, అసలు దీన్ని మంచు మోహన్ మంచు విష్ణు కానీ కవర్ చేయాలంటే చాలా తేలిగ్గా కవర్ చేసేవాడు.
ఆ రోజు మోహన్ బాబు గారు భోజనం చేస్తుండే మోహన్ బాబు గారు నాగశ్రీని పిలిచినప్పుడు విష్ణు చిన్న చేసి ఇప్పుడు ఎందుకు లేనన్నా అని భోజనం చేస్తున్నాడు కదా అని ఒక మాట ఆ ప్రోగ్రామ్ని పోస్ట్ పోన్ చేసినట్టయితే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు కనుక వాళ్ళు చేసుకున్నది. సార్ ఇప్పటికే మోహన్ బాబు గారి కుటుంబాన్ని అందరూ కూడా ట్రోలింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్న కంటిన్యూ అవుతుంది. అవునవును. ఇందులో కనుక మంచు మనోజ్ గారు కనుక రంగంలోకి దిగితే దీనికి ఒక మంచి సొల్యూషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే మనోజ్ కూడా రంగంలో దిగడానికి వీలు లేదండి. ఎందుకంటే మనోజ్ మాట ఎవరు మంచు విష్ణు వింటారా వింటారు మనోజ్ ఏమో మంచు మోహన్ బాబుతో మాట్లాడతారా. ఇప్పుడు నాగశ్రీణ అనే వ్యక్తి మంచు మనోజ్ కూడా హెయిర్ డ్రెస్సింగ్ చేశాడట. మంచు లక్ష్మీప్రసన్నకి హెయిర్ డ్రెస్ చేశాడు హెయిర్ డ్రెస్సింగ్ చేశాడు అలాగే మంచు విష్ణుకి హెయిర్ డ్రెస్ చేశాడు. మొన్న సన్ ఆఫ్ ఇండియాలో మోహన్ బాబు కూడా హెయిర్ డ్రెస్ చేశారట. సో అంత టాలెంట్ ఉంది అంత వాళ్ళ కుటుంబంలో కలిసిపోయారు. మరి ఎందుకు వచ్చిందో ఇది కేవలం ఒక విధంగా చెప్పాలంటే మంచు మోహన్ బాబు తాలూకు ఇలాగ పుంఖాను పుంఖాలుగా ట్రోల్స్ వస్తున్నటువంటి సందర్భంలో ఇది ఇంకొక అది ఉప్పందించినట్టుగా ఉంటుందన్నమాట. ఇంకొంతమందికి లోకు కదా. ఇప్పుడు ఆ నాయి బ్రాహ్మణ్ సూర్యకోరు కదా క్షమాపణ చెప్పపోతే అది మంచి మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. సార్ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీరు మొత్తం స్టోరీ అంతా కూడా విన్నారు. అవును. మీరు ఏం చెప్తారు అసలు తప్పు ఎవరిది అంటే ఏం చెప్తారు? తప్పు డెఫినెట్గా ముమ్మాటికి మంచు విష్ణు మంచు మోహన్ బాబుది అండి. ఇది కులం పేరుతో దూషించడం తప్పు, మోకాల మీద నిలబెట్టడం తప్పు, అమ్మనా బూతులు తిట్టడం తప్పు, ఓ దెబ్బ కొట్టడం తప్పు లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు పనిచేశారు కనుక ఇప్పుడు ఆ అబ్బాయి ఒక మాట మీరిపోయినా వీళ్ళు ఒక దెబ్బ కొట్టినా తప్పు లేదు. కానీ ఇలాగా మోకాళ్ళ మీద నిల్చోబెట్టడం అమ్మనా బూతులు తిట్టడం కులం పేరుతో తిట్టడం మాత్రం ముమ్మాటికి తప్పే. యా సార్ లెట్స్ వెయిట్ అండ్ సీ అసలు ఏం జరుగుతుంది అనేది. నెటిజన్స్ కోరుకునేది ఒక చిన్న సారీ. అవును. ఆ సారీ చెప్తే ఇది అంతా క్లియర్ అయిపోతుంది. ఒక మంచి పేరు కూడా వచ్చినట్టు ఉంటుంది మోహన్ బాబు గారి కుటుంబంపై. అవును. ఒక మంచి అభిప్రాయం ఉంటుంది మోస్ట్లీ అయితే. లేదు నిజంగా మోహన్ బాబు కానీ మంచు విష్ణు కానీ సారీ చెప్పినట్టయితే దే ఆర్ గ్రేట్. మనం సెల్యూట్ చేద్దాం. యా సార్ లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్.